ఫిఫ్టీన్త్ ఆగస్టు వేడుకలకు సంబంధించి కూడా హైటెక్స్లో జరిగిన సభ నుంచి నేను చెప్పిన, అంతకుముందు కూడా చాలాసార్లు చెప్తా ఉన్నా, ఒక బంగ్లా కట్టానంటే చాలా కష్టమవుతుంది, కూలగొట్టానంటే 10 రోజులు పడుతుంది, పటాపటా కూలగొట్టేయచ్చు, జేసీబీలు పెట్టచ్చు కూలగొట్టచ్చు, ఎటువంటి కూలగొట్టచ్చు, కానీ ఒక కూర్పు జరగాలంటే, ఒక ఇల్లు నిలబెట్టానంటే, ఒక భవంతి నిర్మాణం కావాలంటే చాలా ప్రయాసపడవలసి వస్తుంది. అటువంటి భారతదేశాన్ని ఈరోజు మతం పేరు మీద కులం పేరు మీద చాలా నీచమైనటువంటి రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఏ రకంగా కూడా మంచిది కాదు, ఏ పద్ధతులలో కూడా మంచిది కాదు. ఎంతోమంది పెద్దలు, స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసి దశాబ్దాల తరబడి జైళ్లలో ఉండి ఈ దేశాన్ని తెచ్చి మనకి ఇచ్చినారు. ఈ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ స్వాతంత్ర ఫలాన్ని పూర్తి స్థాయిలో దేశం పొందాలంటే దేశంలో కులము మతము వర్గం అనే భేదం లేనటువంటి భారతీయత, భారతీయ ఐక్యత మన లోపల రావాలి. ఒకసారి దెబ్బతిన్నామంటే, సమాజంలో విద్వేషం పెత్తరిల్లిందంటే మళ్ళా ఏకం కావడం అంత సులభం కాదు, చాలా కష్టం. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఏ విధంగా అయితే చైనా పురోగమించిందో, ఏ విధంగా అయితే సింగపూర్ పురోగమించిందో, ఏ విధమైతే కొరియా లాంటి దేశాలు పురోగమించినాయో, అదే బాటలో భారతీయులందరూ కూడా కుల మత రహితంగా బ్రహ్మాండంగా ముందుకు సాగాలి.